సభలో ఆశీల్లైనటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన మండలి మరియు శాసనసభ్యులు, గౌరవనీయులైన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ, ఇతరత్ర ఉండేటువంటి సంస్థల ప్రతినిధులు, ఈనాటి ప్లీనరీ సమావేశానికి తరలివచ్చినటువంటి గౌరవ ప్లీనరీ సమావేశ సభ్యులు, మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా ఏకగ్రీవంగా మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2001 ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశ్రయంలో జలదృశ్యం అనేటువంటి ఒక ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు విపరీతమైనటువంటి అపనమ్మక స్థితి, గమ్యం మీద స్పష్టత లేనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితి, ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్నటువంటి అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు, రకరకాల అనుమానాస్పద స్థితుల మధ్య ఎగిరింది గులాబీ జెండా. ఆ రోజు నాతో పాటుండే కొద్దిమంది మిత్రులలో గౌరవనీయులు మన మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ఒకరు. ఉద్యమ సాఫల్యత జరగాలంటే ఆ రోజుల్లో నేను వాడిన పదం తెలంగాణ సమాజం ఒక గొప్ప క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం లేనటువంటి స్థితి, నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంది ఈ సమాజం. ఆ క్రైసిస్ నుంచి ముందు బయటికి రావాలని మేము మాట్లాడుకునే వాళ్ళం. అందుకోసమే నేనే స్వయంగా రాసినాను. దేశ స్వాతంత్ర పోరాటం కూడా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అంతకుముందు కూడా సాగింది. వారు వచ్చిన తర్వాత గాంధీ గారు దాదాపు స్వాతంత్ర సమర బాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి మళ్ళీ వాటిని వాపసు కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అట్లా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినాయి. జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగింది, కానీ స్వతంత్ర పోరాటం ఆగలేదు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది అంతిమ విజయాన్ని సాధించింది. తెలంగాణకు కూడా మనం అదే పందా, అదే పద్ధతిని నేర్పించాలి, కొనసాగించాలి, విశ్వసనీయతను కల్పించాలి అనే పద్ధతుల్లో ఆ రోజు స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరిగింది.
మీలో చాలామంది మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపెట్టడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం.